శుభం వ్యాతో సింహరాశి వారికి జూలై 1 నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం మనం ప్రయత్నం చేద్దాం. సింహరాశి వారికి తీసుకుంటే అక్కడ నుండి మన పంచమ స్థానంలో గురు కేతువుల యొక్క ప్రభావం, షష్ఠ స్థానంలో శని ప్రభావము, అలాగే అష్టమంలో తీసుకుంటే కుజుడి యొక్క ప్రభావము, రాజ్యంలో శుక్రుడు, లాభస్థానంలో మూడు గ్రహాల యొక్క కూటమి. సో సింహరాశి వారు ఒక రకంగా చెప్పాలంటే రాజ్యము బాగుంది, లాభము బాగుంది, అలాగే పంచమ స్థానంలో గురు దృష్టి ఉంది, కానీ అష్టంలో కుజుడి యొక్క ప్రభావం అయితే బాగానే కనిపిస్తుంది. అష్టమ కుజుడి యొక్క దోషం ఉంది కానీ దాని దోషాన్ని ఎప్పటికైనా నివృత్తి తెచ్చుకోవడం ప్రయత్నించాలి. ఎందుకంటే అష్టంలో ఉన్న కుజుడు విపరీతంగా కుజుడు యొక్క శని యొక్క దృష్టి కూడా పడింది కాబట్టి ఈ సింహరాశి వారికి ఆయుష్ విషయంలో కొంచెం ఇబ్బంది పెడతాడు. కాబట్టి ఆరోగ్యం అనేది జాగ్రత్త చూసుకోవాల్సి ఉంటుంది. గురు దృష్టి ఆల్రెడీ మనకు 1వ తారీఖు నుండి మనకు గురు దృష్టి సింహరాశి మీద పడింది కాబట్టి కొంచెం తేరుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ కుజుడు ఉన్నంతకాలం కూడా ఏదో ఒక అనారోగ్యానికి సంబంధించిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది. అంటే మనకు రకంగా చెప్పాలంటే ఏదో రకంగా మానసిక శారీరక ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి చాలా జాగ్రత్త ఉండవలసి వస్తుంది. ఇక్కడ సింహరాశి వారికి ఆరోగ్య విషయాల్లో మటుకు జాగ్రత్త తీసుకోవాలి. మిగిలిన అన్ని విషయాల్లో కూడా అద్భుతంగా ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఉద్యోగం, వ్యాపారం, వ్యవహారం ఏదైతేనప్పటికీ చాలా బాగుండే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీల్, సిమెంట్, ఐరన్ వ్యాపారాలే కాకుండా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో కూడా రన్ చేసేవాళ్ళు కూడా మంచి పాజిటివ్ ఎనర్జీగా ముందుకు తీసుకెళ్తూ అన్ని చక్కటి ఫలితాలు వచ్చేలాగా ఆరంభం అవుతాయని చెప్పడానికి అవకాశం ఉంది. తర్వాత వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలో లాభస్థానంలో రాహు, బుధుడు ప్లస్ రవి మూడు గ్రహాలు కూర్చున్నాయి కాబట్టి జాతకానికి ఏమైనా దోషం ఉన్నా నివృత్తి చేయడానికి రవి ఏకాదశ స్థానం ఉన్నాడు కాబట్టి ఏమాత్రం భయపడక్కర్లేదు. కానీ ఇక్కడ 11వ హౌస్లోని ఈ మూడు గ్రహాల ప్రభావం కొత్తగా ఏదైనా ఇనిషియేట్ చేసుకుంటే వ్యాపారం ఈ 15 రోజుల్లో అక్కడ ఉన్నంత కలిసి రవి మళ్ళీ అక్కడ నుండి కర్కాటకంలోకి ప్రవేశం చేస్తాడు 14వ తారీఖు తర్వాత. కాబట్టి ఈ లోపలే ఒక చక్కటి నిర్ణయంగా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే వ్యాపారస్తులుగా చేయడం ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా లైఫ్ లాంగ్ సక్సెస్ఫుల్ ఉండడానికి అవకాశం ఉంటుంది. సూర్య ఆరాధన చేసుకుంటూ వెళ్ళండి. ఆరోగ్యమే ప్రదాత అయిన సూర్య భగవంతుడి అనుగ్రహం పొందడానికి ప్రయత్నం చేయగలిగితే మాత్రం డెఫినెట్గా ఎటువంటి ఆటంకాల కంటే శుభప్రదంగా ఉంటుందని చెప్పగలుగుతామండి. శుభం వ్యాధి పూర్తి వివరాలకు సంప్రదించండి. శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలయం, బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ, श्री निलयम, 1st floor, 101, साई वैभव लेआउट, चित्रपुरी कॉलनी, खाजागुडा, हैदराबाद 5,08,000. संप्रदिंचवलసిన फोन नंबर्स 888559 147, 88859148, 984999 644.